పటాన్చెరులో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు గడీల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ విచ్చేశారు. నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఆధ్వర్యంలో సమస్యల సాధన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, కమిటీ గౌరవ అధ్యక్షులు నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెబుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని మోసపుచ్చుతోందని అన్నారు. పటాన్ చెరువును రెవెన్యూ డివిజన్గా మార్చాలని, స్థానికంగా సబ్ కోర్ట్ మరియు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసును ఏర్పాటు చేయాలని గడీల శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. దేశం మీద రాష్ట్రాల్లో మరి మా ముఖ్యంగా మన సంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క కరోనా సమస్యలతో బాధపడుతున్న సమయంలో కుటుంబ సభ్యులను వారి యొక్క ఆరోగ్యాన్ని ప్రాణ భయం కూడా లేకుండా ధైర్యంతో పెద్ద మనస్సుతో మానవతా దృక్పథంతో ప్రజల పక్షాన నిలబడి ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాలు అయితే ప్రతి కార్యక్రమాన్ని కూడా అటెండ్ చేసిండ్రు, కల్పించేసిండ్రు. అందులో భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా తరఫున పాదాభి వందనాలు తెలియజేస్తున్నాను. పటాన్చెరువు నియోజకవర్గంలో ఈ యొక్క కాలనీ కన్నా నీళ్ళు వస్తున్నాయి, ఒకసారి నువ్వు తిరిగి చూడు. మాట్లాడితే మిషన్ భగీరథ గురించి మాట్లాడతావు, గోదావరి జిల్లాల గురించి మాట్లాడతావు. సింగూరు ఖాళీ చేసిన ఘనత మీది కాదా? సిగ్గు అనిపిస్తలేదా ఈరోజు ప్రజలకు మొహం చూపించడానికి? మన బొల్లారంలో కానీ మిగతా ప్రాంతాలలో పటాన్చెరువు అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్న బొల్లారాన్ని నెల రోజులకు ఒక రోజు నీళ్ళు తాగుతూ ఉన్నారు, వాస్తవం కాదా? నీ వర్గ పౌరు గురించి అక్కడ పైప్ లైన్ ఆపేసిన విషయం వాస్తవం కాదా? పటాన్ చెరువులో ఏ గ్రామానికన్నా పోదాం, భారతీయ జనతా పార్టీ అందరం మేము మీ వెనకాల వస్తాం. ఎక్కడ సక్రమంగా వసతులు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆడ నిలబడి నువ్వు ఒకసారి మాకు చూపెట్టు. ఒప్పుకుంటాం నెల రోజులకు 15 రోజులకు నీళ్ళు వస్తూ ఉన్నాయి, అంతకంటే సిగ్గుచేట ఏం కావాలి నువ్వు ఒక ఎమ్మెల్యే అయ్యుండి? కాంట్రాక్టర్లకు బిల్లు ఇయ్యక పనులు ఆపేసి జనాల నరకయాతన చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నిసార్లు కొబ్బరికాయలు కొడతారు కొట్టిన పనులకే మళ్ళీ మళ్ళీ. గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జేఎన్ఎన్యూఆర్ఎం ఇంట్లో ఈరోజు ఎవరికి మంచుతున్నారు? మీరు మియాపూర్లో జూబ్లీ హిల్స్లో అక్కడ ఫుట్పాత్లో ఉన్న వాళ్ళని అక్కడ నుంచి వెకేట్ చేయించడానికి తీసుకొచ్చి ఇది ఒక ఆశ్రయంగా వీళ్ళని పంచుతూ ఉన్నారు.